जातिपिता महात्मा गांधी 152వ जयंती వేడుకలు సాలూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. సాలూరు పట్టణంలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయంలో మహాత్మా గాంధీ విగ్రహానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజుదేవ్ మరియు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి పూలమాలలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహానీయుడు మహాత్మా గాంధీ అని, కానీ ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వాన్ని చూస్తే నిజంగా స్వాతంత్రం పోయిందా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ఆడవాళ్లకు రక్షణ లేదని, రైతులకు న్యాయం జరగడం లేదని అన్నారు. ఈరోజు పూజ్య బాపూజీ జయంతి సందర్భంగా ఆ మహాత్ముడికి మేమంతా నివాళులర్పించడానికి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మర్చిపోయి హింసనే ఆయుధంగా వీళ్ళంతా వాడుకొని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ, రైతులు కానీ మహిళలు కానీ అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా లెక్క చేయకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని, ఎప్పటికైనా వాళ్ళందరూ కూడా ఒక మంచి మార్గంలో నడిచే బుద్ధిని ఆ బాపూజీ ప్రసాదించాలని, అలాగే రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంది కాబట్టి ముఖ్యంగా ఆ విశాఖపట్నంలో ఉన్నటువంటి పెద్ద స్థలాలు ఉన్నాయి, రాజధాని కడతామని చెప్పుకొని వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విశాఖలో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టి 25,000